హలో వర్మ, సినిమా ఎలా ఉందా? వర్త్ వర్మ, వర్త్ నువ్వు బుక్ చేయి ఫస్ట్. సొల్లు కొట్టకు, బుక్ చేయి. అరే తమ్ముడు, అయిపోయింది సినిమా. అడుగుతావేంట్రా, సినిమా సూపర్. ఫస్ట్ హాఫ్ అయితే పిచ్చెక్కిచ్చాడు. అంటే స్టోరీ కొంచెం సెకండ్ హాఫ్లో కొంచెం ఏదో గెస్ చేస్తే అర్థమైపోతున్నట్టు అనిపిస్తుంది సినిమా. లేదు లేదు, అది వేరు, కొంచెం బాగుంది. ఫస్ట్ నువ్వు ఫిలిం చూసేసారా, మాట్లాడదాము. తమ్ముడు గానికి అన్నీ ఆత్రమే. యాక్చువల్లీ సినిమా వచ్చేసి ఎలా ఉందంటే, ఒక్క నిమిషం సార్. సార్ చెప్పండి సార్. సార్ వెళ్ళాను సార్, సినిమాకి అయిపోయింది. సార్ సినిమా బాగుంది సార్, నేను అదే కాల్ చేద్దాం అనుకున్నా మర్చిపోయాను. బాగుంది సార్, ఫస్ట్ హాఫ్ అయితే సూపర్, సెకండ్ హాఫ్ కొంచెం లాగున్నట్టు అనిపిస్తుంది, కానీ అది పెద్ద పట్టించుకోకండి సార్, బాగుంది. ఫ్యామిలీతో వెళ్ళండి సార్, ఇది ఫ్యామిలీ మూవీ. లేదు సార్, నిజంగా బాగుంది, అయ్యం కదా. ఓకే థ్యాంక్ యూ. మా మేనేజర్ అండి, వాట్సాప్లో స్టేటస్ చూసాడంట, సో కాల్ చేశాడు ఎలా ఉంది అని. సో సినిమా ఎలా ఉందంటే నాకైతే బాగా నచ్చింది. ఒక్క నిమిషం అండి. అంకుల్, అంకుల్ బాగుంది అంకుల్, చూడొచ్చు ఫ్యామిలీతో చూడొచ్చు. లేదు లేదు, మీరు మరీ అంత మాస్ మసాలా అట్లా ఏమీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు ఆల్రెడీ ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఇంకా మీకు అయితే పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నాకే ఓ రేంజ్లో నచ్చేసింది. అంకుల్ ఆంటీని కూడా తీసుకెళ్ళండి అంకుల్. సెకండ్ షో బుక్ చేయండి. ఏం కదా ఏం కదా, చూశాక ఫోన్ చేయండి అంకుల్. బాయ్. మా పక్కింటి అంకుల్ సినిమా ఎలా ఉందని చెప్పేసి ఫోన్ చేస్తా. చెప్పాను కదండి, వాట్సాప్లో స్టేటస్ పెట్టాం కానీ అందరూ అడుగుతారన్నమాట ఎలా ఉంది ఎలా ఉందని చెప్పేసి. రోజు ఇదే పని నాకు సినిమాకి వెళ్ళినప్పుడల్లా. ఒక్క సెకండ్. హలో రే, చెప్పా కదరా బుక్ చేసుకోమని, ఇంకా బుక్ చేసుకోలేదా? ఎందుకు? డబ్బులు తక్కువ వచ్చినాయా? ఎంత? 100 రూపాయల? భలేవాడివిరా, నాకు ఫోన్ చేయకుండా ఎవరు వరకు ఫోన్ చేస్తే ఎట్లా? సరే నేను ఒక 10 రూపాయలు ఫోన్పే ఇస్తాను, మిగతా 90 రూపాయలు వేరే వాళ్ళు తెప్పించుకో, ఓకేనా? ఏ మా మాట పడద్దురా, బుక్ చేయి, బుక్ చేసుకో తొందరగా, మళ్ళీ టికెట్స్ అయిపోతాయి. బాయ్. అండ్ ఆచార్య ఎలాగ ఉంటుంది అని అనుకుంటున్నారు చాలామంది, అంటే వెళ్ళకముందు. వెళ్ళిన తర్వాత ఆ ఒపీనియన్ అంతా మారిపోద్ది. కొట్టాల శివ గారిది కంబ్యాక్ ఫిలిం అని చెప్పుకోవచ్చు అనమాట ఇది కూడా. అండ్ ఒక్క నిమిషం. హలో అరే, వెళ్ళాంట్రా నేను, రివ్యూ చేసుకుంటున్నాను నేను. అవును డబుల్ యాక్షన్ సినిమా, ట్రైలర్లోనే తెలుస్తుంది కదా. లేదు లేదు, ఈ ఇద్దరికి ఈక్వల్ మంచి రోల్ ఇచ్చాడు, బాగుంది, ఎవరేం తగ్గలేదు, ఇద్దరు వచ్చిపోయారు అట్లే. ఓకే నువ్వు ఫస్ట్ ఫిలింకి వెళ్ళేసారా, మాట్లాడదాం మళ్ళీ. బాయ్. ఫైట్స్ అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఫైట్స్, యూనిక్ ఫైట్ సీన్స్ ఉన్నాయి, యూనిక్ స్టోరీ ఉంది. అండ్ గ్రాఫిక్స్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదన్నమాట. ప్రతి సెట్ ఏదైనా సరే వెరీ న్యాచురల్ లుక్ ఉందన్నమాట దీనికి, సినిమాకి. మొత్తం చాలా వరకు సినిమా స్టూడియోలో తీశారు సముద్రం అదంతా సీన్స్ని, బట్ అది ఎక్కడ మీకు అనిపించదు అన్నమాట ఇది సెట్ అని. అది నిజంగా ఒరిజినల్ సముద్రం ఒడ్డున తీసినట్టుగానే ఉంటుంది అన్నమాట. అదండి దేవర ఫిలిం రివ్యూ. నేను రివ్యూ చెప్పలేపే మీకు ఆల్రెడీ మొత్తం అర్థమైపోయి ఉంటుంది, ఎందుకంటే ఈ ఫోన్ కాల్స్తోనే సరిపోయింది నాకు. ఇంకా నాకు ఇంకా చాలా కాల్స్ వస్తున్నాయండి, బిజీగా ఉన్నాను నేను కొంచెం, ఏమనుకోవద్దు. మీరైతే డెఫినెట్గా బుక్ చేసుకోండి, హ్యాపీగా వెళ్ళండి. ఆచార్యలాగా అస్సలు లేదు. అండ్ ఆచార్య ఏదో అలా బ్యాడ్ లక్ అండి అది, అలా ఫ్లాప్ అవ్వడం. ప్రతి సినిమా అలాగే ఫ్లాప్ అవుతుంది అనుకోవడం తప్పు. అండ్ ఈ సినిమా కూడా చాలా బాగుంది. అండ్ ఫ్యాన్స్కే కాదు, వేరే వాళ్ళకి కూడా ఈజీగా నచ్చుతుంది. ఒకవేళ మీరు ఏమైనా చూడాలనుకుంటే మాత్రం ఏ డౌట్స్ పెట్టుకోకుండా చూడండి, ఓకేనా? బాయ్. నాకు ఫోన్ వస్తుంది. హలో, ఫస్ట్ బుక్ చేయరా, బుక్ చేయి.